సిలువ సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి మీరందరూ చాలా క్షేమంగా ఉన్నారని, మీరు క్షేమంగా ఉండాలని అనుదినం మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అదే రీతిగా దేవుడు ఈ రోజు అంతటిని మనందరికీ బహు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్. నా ప్రియమైన వారలారా, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మన యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఎ రేస్. ఈ లోకంలో మన జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది. మనం పరిగెత్తకుండా ఆగిపోయినట్లయితే మన జీవితం అక్కడతోటే ఆగిపోతుంది. కాబట్టి మనం పరిగెడుతూ ఉండాలి. అలాగే విశ్వాసులకు కూడా ఒక రేస్ ఉంటుంది, విశ్వాసులకు కూడా ఒక పరుగు పందెం ఉంటుంది. అదే స్పిరిచువల్ రేస్, ఆత్మీయమైనటువంటి పోరాటం, ఆత్మీయమైనటువంటి పందెం. ఆ పందెంలో మనం ఏం చేయాలంటే మనం పరిగెడుతూ ఉండాలి. ఆ పందెంలో మనం ఏం చేయాలంటే మనం పరిగెత్తుతూ మనం గెలవాలి. అంతేకాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా మనం గెలిపించాలి. విశ్వాసంలో మనం గెలవాలి. అంతేకాకుండా విశ్వాసంలో ఎవరైతే కొనసాగుతున్నారో వారికి మన యొక్క చెయ్యి అందించి వారిని కూడా వారి యొక్క విశ్వాస జీవితంలో గెలిచేటట్లుగా చేయాలి. అంతేకాని ఈ స్పిరిచువల్ లైఫ్ని మనం సోలోగా విన్ అవ్వడం అనేది అది గొప్ప సక్సెస్ కాదు. మనతో పాటు కొంతమందినైనా మనం రక్షించగలిగినట్లయితే, మనతో పాటు కొంతమందినైనా వారి యొక్క విశ్వాస జీవితంలో మనం గెలిపించగలిగినట్లయితే, దట్ ఈస్ ద వండర్ఫుల్ రేస్, దట్ ఈస్ ద వండర్ఫుల్ సక్సెస్. అది మాత్రమే అద్భుతమైన సక్సెస్ అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే, అథ్లెట్ అయినటువంటి అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఎలా ఉంటుందంటే, తను ఎలాగైనా గెలవాలి అనే ఆశ ఉంటుంది. తనకు ఉద్దేశం ఏంటంటే, తను గెలిస్తేనే తను ఒక గొప్ప విన్నర్ని, తను గెలిస్తేనే లైఫ్లో తాను గొప్పవాడినన్న ఆలోచనలో ఉంటుంటాడు. తనకు ఆలోచనలన్నీ కూడా ఏ రకంగానన్నా సరే నేను గెలవాలి, ఏది ఏమైనా సరే నేను మాత్రమే గెలవాలి అన్న ఆలోచనలో ఉంటూ ఉంటాడు. అలా ఉంటుండగా అబ్బాయి ఊహించినట్టుగా ఏమవుతుందంటే, ఒక చక్కటి రేస్ జరుగుతుంది. ఆ రేసులో ఈ అబ్బాయి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయికి ధీటుగా ఉండేటువంటి ఇంకా చాలామంది పార్టిసిపెంట్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఎంతో చాకచక్యంగా, ఎంతో నైపుణ్యంతో ఆ పరుగు పందెంలో ఈ అబ్బాయి పార్టిసిపేట్ చేస్తాడు. ఆ పరుగు పందెంలో అందరూ పరిగెడుతుంటారు. కానీ ఈ అబ్బాయి ఎంతో నేర్పుతో పరిగెడుతున్నప్పుడు ఆ అబ్బాయి విన్నింగ్ లైన్కి సమీపంగా ఉంటాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ఈ అబ్బాయి వైపు చేతులు చూపించి చీరప్ చెప్తారు. ఆ అబ్బాయి గెలుస్తాడు. ఆ అబ్బాయి యొక్క ఆనందానికి అవధులుండవు. నేను గెలిచానన్న సంతోషంలో ఆ అబ్బాయి ఉంటాడు. ఆ తర్వాత మరలా ఇంకొకసారి ఇంకొక లెవెల్ రేస్ జరుగుతుంది. ఆ రేసులో కూడా ఈ అబ్బాయి పరిగెడుతుంటాడు. అందరి యొక్క దృష్టి కూడా ఈ అబ్బాయి మీద ఉంటుంది. ఈ అబ్బాయి అందులో కూడా విన్ అవుతాడు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఈ అబ్బాయిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయి ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక లెవెల్ పరుగు పందెం కూడా జరుగుతుంది. అందులో కూడా ఈ అబ్బాయే విన్నర్గా నిలుస్తాడు. అందరూ కూడా ఈ అబ్బాయిని ఎంతో పొగడ్తూ ముంచెత్తుతుంటారు. అందరూ కూడా ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఆ అబ్బాయి ఆ యొక్క సక్సెస్ ఆనందంలో ఉంటుండగా అదే పరుగు పందానికి ఒక ఇంటెలిజెంట్ అయినటువంటి, ఒక జ్ఞాని అయినటువంటి ఒక ముసలాయన కూడా రావడం జరుగుతుంది. అందరూ ఆ అబ్బాయిని మెచ్చుకుంటుంటారు. కానీ అందరూ ఆ అబ్బాయికి చప్పట్లు కొడుతుంటారు. కానీ ఈ ముసలాయనలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు. ఈ ముసలాయనలో మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. ఈ పరుగు పందం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ ముసలాయన ఏం చేస్తాడంటే, ఒక బ్లైండ్ అతన్ని, అంతేకాకుండా ఒక బాగా ముసలావిడిని తీసుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర నుంచోబెట్టి, వీళ్ళతో నువ్వు రేస్లో పార్టిసిపేట్ చేయి అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయం విన్నటువంటి ఆ అబ్బాయి ఎంతగానో షాక్ అవుతాడు. ఏంటి, వీళ్ళతో పరిగెత్తిది కూడా ఒక రేసేనా అన్నప్పుడు ఆ ముసలాయన ఎస్ ఇట్ ఈజ్ ఎ రేస్ అనడం జరుగుతుంది. ఇంకా ఆ అబ్బాయి కాదనలేక వాళ్ళతో పాటు ఆ యొక్క పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతాడు. పరుగు పందెం స్టార్ట్ చేయడానికి గుర్తుగా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు విజిల్ వేయడం జరుగుతుంది. విజిల్ వేసిన వెంటనే ఈ అబ్బాయి పరిగెడుతుంటాడు. కానీ ఈ బ్లైండ్ ఆయన, అలాగే ఆ ముసలావిడ కూడా ఆ యొక్క స్టార్టింగ్ లైన్ దగ్గర ఆగిపోతారు. ఈ అబ్బాయి మాత్రం పరిగెడుతుంటాడు. ఈ అబ్బాయి పరిగెడుతూ గమనించింది ఏంటంటే, అంతకుముందు 3 సార్లు కూడా ఈ అబ్బాయి పరిగెడుతున్నప్పుడు, ఈ అబ్బాయి గెలుస్తున్నప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళు కానీ, ఈలలు వేసిన వాళ్ళు కానీ, ఈ అబ్బాయి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఎలాంటి చలనం లేకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సైలెంట్ అయిపోతారు. ఈ అబ్బాయికి ఏమీ అర్థం కాదు. పరిగెడతాడు. మొత్తానికి ఆ యొక్క విన్నింగ్ లైన్ టచ్ చేస్తాడు. ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే, అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు, మరలా నన్ను అడ్మైర్ చేస్తారు అని అనుకుంటాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఉలుకు పలుకు లేకుండా సైలెంట్ అయిపోతారు. ఈ అబ్బాయికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నేను గెలిచాను కదా, ఎందుకని ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఎందుకని నన్ను ఎవరు కూడా అప్రిషియేట్ చేయట్లేదు అని అనుకున్నప్పుడు ఆ పెద్ద అయినా ఈ అబ్బాయి దగ్గర రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఈ అబ్బాయి వెంటనే అడుగుతాడు, ఏంటి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు, నేను గెలిచాను కదా అన్నప్పుడు ఆ పెద్ద అయినా సైలెంట్గా ఉండి ఏమంటాడంటే, ఇది నిజమైన గెలుపు కాదు, నువ్వు నిజంగా గెలవలేదు. ఈసారి నువ్వేం చేస్తావంటే, నువ్వు మధ్యలో ఉండు, అటు ఇటు ఆ బ్లైండ్ అయిన అలాగే ముసలావిడ ఉంటారు, వాళ్ళిద్దరు చేతులు పట్టుకుని నువ్వు కూడా వాళ్ళతో పాటు ఈ యొక్క రేస్లో పాల్గొను అని చెప్పినప్పుడు
అబ్బాయి ఇంకా మారుమాట మాట్లాడకుండా మధ్యలో నుంచొని అటు ఇటు తన యొక్క చేతులతో బ్లైండ్ అతను అలాగే ముసలావుని పట్టుకొని నడవడం చేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా నడుస్తుంటారు, వాళ్ళకి వెళ్ళి ఇతను కూడా నెమ్మదిగా నడుస్తుంటాడు. అలా నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేచి నుంచొని చప్పట్లు కొడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరి మొహాల్లో ఒక తెలియనటువంటి ఆనందం ఉంటూ ఉంటుంది. ఈ అబ్బాయి అలా నడుస్తూనే వీళ్ళిద్దరిని పట్టుకొని విన్నింగ్ లైన్ చేరుతాడు. ప్రతి ఒక్కరు కూడా స్టాండింగ్ ఓవేషన్తో ఆ అబ్బాయిని ఎంతగానో మెచ్చుకుంటారు, ఎంతగానో అడ్మైర్ చేస్తారు. అప్పుడు ఆ పెద్ద అన్న దగ్గరికి వచ్చి ఏం చెప్తాడండి, దిస్ ఈజ్ ద రియల్ విన్ అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన ప్రియులారా, ఈ లోకంలో మనకు మనమే ఉండడం కాదు కానీ, మనకు మనమే జీవితాన్ని గెలవడం కాదు కానీ, మనకు మనమే దేవుడిచ్చినటువంటి రక్షణ పొందుకొని మనమే ఏదో సోలోగా వెళ్ళిపోవాలి, మనమే స్వార్థంతో పరలోకానికి వెళ్ళిపోవాలన్న ఆశ కలిగి ఉన్నట్లయితే మన ఆశ నిష్ఫలమవుతుంది. ఎందుకంటే అది నిజమైనటువంటి గెలుపు కాదు. ఈ లోకంలో దేవుడు మనకి ఏదైతే రక్షణ అనుగ్రహించున్నాడో, తన యొక్క కృపను ఏదైతే మనకి అనుగ్రహించున్నాడో, మనము కూడా ఆ యొక్క రక్షణని ఇతరులకు పంచిపెట్టి అగ్నిలో నుండి లాగినట్టుగా మనము కూడా కొందరిని లాగి ఆయన యొక్క రక్షణలోనికి నడిపించాలి, ఆయన యొక్క నిత్య జీవంలోనికి నడిపించాలి. దట్ ఈస్ ద రియల్ రేస్, దట్ ఈస్ ద రియల్ విన్. ఆ రకంగా మనం ఉన్నప్పుడు, ఆ రకమైనటువంటి నిస్వార్థమైనటువంటి పరిచర్య మనం చేస్తున్నప్పుడు, నిస్వార్థంగా నిష్కలంకంగా మనం ఉన్నప్పుడు, మనం ఒక గుంపుగా విశ్వాసుల గుంపుగా చేయి చేయి పట్టుకొని ఆ యొక్క విశ్వాస యాత్రలో మనం పాల్గొంటూ ఆ యొక్క విశ్వాస యాత్రలో మనం గెలిచినప్పుడు అది నిజమైన గెలుపు. అలాంటి గెలుపుని దేవుడు ఎంతగానో అడ్మైర్ చేస్తాడు. అలాంటి గెలుపులో పాల్గొన్నటువంటి వారిని, అలాంటి గెలుపుకి కారణమైనటువంటి వారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఆయన యొక్క జీవ కిరీటాన్ని బహుకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కదా దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అపొస్తలుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులోబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు ఈ లోకంలో మనకన్నా ముందర కొంతమందిని ఏర్పాటు చేసి ఉన్నాడు, కొంతమంది విశ్వాస వీరులను ఏర్పాటు చేసి ఉన్నాడు, కొంతమంది ప్రార్థనా వీరులను ఏర్పాటు చేసి ఉన్నాడు. వారందరూ కూడా ఏంటంటే మన యొక్క చేతులు పట్టుకొని మనల్ని ఆ యొక్క విశ్వాస యాత్రలో నడిపిస్తూ ఉంటారు. అలా నిజంగా ఎవరైతే నడిపించగలుగుతారో మనము గెలుస్తాం, అలాగే వాళ్ళు కూడా గెలుస్తారు. అంతేకాకుండా దేవుని యొక్క కృపదైశ్వర్యాన్ని పొందుకోవడం జరుగుతుందన్నమాట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, మేము మాత్రమే రక్షింపబడాలి, మేము మాత్రమే దేవుని యొక్క నిత్య జీవానికి వారసులం అవ్వాలని ఆశపడుతుంటారు. మేము మాత్రమే అంటూ వాళ్ళు ఎంతో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుడు సంఘాన్ని బట్టి నిత్య జీవంలో చేర్చుకోడు, దేవుడు డినామినేషన్ బట్టి నిత్య జీవంలో చేర్చుకోడు. కానీ దేవునికి సంఘాలతో పనిలేదు, దేవునికి చర్చులతో పనిలేదు. ఎవరైతే హృదయశుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి వారి యొక్క హృదయాన్ని సమర్పిస్తారో, ఎవరైతే విశ్వాస యాత్రలో పాల్గొంటారో, అలాంటి వారినందరినీ కూడా దేవుడు దీవించి ఆయన యొక్క నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. మనందరూ ఏం చేయాలంటే చేయి చేయి పట్టుకోవాలి, విశ్వాస యాత్రలో ముందుకు మనం సాగిపోతుండాలి. ఆ రీతిగా మనము ఇతరులకు సహకరించినప్పుడు అది నిజమైన గెలుపు అవుతుంది, మనం నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలం అవుతాం. అట్టి రీతిగా దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు బంగారు పాదాలకు లెక్కించిన స్థుతులు స్తోత్రాలు. దేవా, గతించిన కాలమంతా మీకు బలమైన సజీవమైన రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు, మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు డైలీ బ్రెడ్ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నిజమే ప్రభువా, ఈ యొక్క ఆత్మీయ రేసులో మేము గెలవాలంటే మేము మాత్రమే పాల్గొనడం కాదు కానీ, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఎవరైతే విశ్వాసంలో కొనసాగడానికి ఆశపడుతున్నారో వాళ్ళ చేతులు కూడా పట్టుకొని మేము విశ్వాస యాత్ర కొనసాగించినప్పుడు వాళ్ళు గెలుస్తారు, మేము కూడా గెలుస్తాం. అట్టి కృపను అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా కోవిడ్-19 నుంచి ప్రపంచాన్ని కాచి కాపాడండి. నాయకులందరికీ మీకు జ్ఞానాన్ని నడిపింపును అనుగ్రహించండి. ఎవరైతే కోవిడ్-19 బాధితులు ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత దయచేయండి. వారి కుటుంబాల్లో ధైర్యాన్ని ఇవ్వండి. దీనికోసం ఎంతగానో పాటు పడుతున్నటువంటి డాక్టర్లని, వారి సిబ్బంది అందరినీ కూడా దీవించండి. మీ భద్రత వారికి దయచేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, అదే రీతిగా నాయన మా యొక్క ఇండియన్ ఆర్మీని దీవించండి. మీ భద్రత కాపుదల
వారందరికీ కూడా దైవీచ్యమను ప్రార్థన చేయుచున్నాం. అంతే కాకుండా ఎవరైతే ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుదినం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని చంటి బిడ్డలను వృద్ధులను గర్భిణీ స్త్రీలను బాలంతరాలను విధవరాలను వారి యొక్క కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి. వారికి మీరే తోడుగా ఉండి నడిపించండి. మీ భద్రత వారికి అనుగ్రహించి మనం ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఈరోజు మేము ఏదైనా ఒక మంచి పని చేయడానికి మాకు చక్కటి అవకాశం కల్పించమని అలాంటి మనసు అలాంటి ఆలోచన మాలో పుట్టించమని మా ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాస యాత్రలో మనం మాత్రమే పాల్గొంటే అది నిజమైనటువంటి గెలుపు కాదు, కానీ మనతో పాటు కొంతమందినైనా మనం పట్టుకొని వారిని కూడా విశ్వాస యాత్రలో గెలిచేటట్లుగా మనం వారికి సహకరించినట్లయితే అది నిజమైన గెలుపు అవుతుంది.